చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో నిద్రిస్తున్న ఆమెపై దాడి చేయడంతో ఆ వివాహిత కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు ఆ వివాహితను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రోజువారీగా దుకాణాన్ని మూసుకుని రాత్రి 9 గంటల సమయంలో తాళం వేసి భోజనం చేసి నిద్రిస్తుండగా ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమె తలపై ఇనుపరాడుతో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె అరుపులు విని స్థానికులు బయటకు రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారు. స్పృహ తప్పి కింద పడిపోయిన మహిళను కొప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను 12 గంటలలోనే కూకొని మాట్లాడుకుని బాగానే ఉంది అమ్మ. మళ్ళీ దాని తర్వాత పోయి ఇంటికి నేను పోయి పనుకుంటాను అమ్మ, నువ్వు భద్రంగా పనుకొని పైన చెప్పేసి పోయి పనుకుంటుంది బాగుంది. ఎందుకో ఓ గంట పైన ఏం జరిగిందో ఏమో తెలియదు, ఇట్లా అయిపోయా. ఆనా తెలుగులో మన తెలుగులో లైట్ ఎవరు ఆఫ్ చేసిన్నారు, ఎవరు ఆఫ్ చేసిందో తెలియదు. లేచి వచ్చి ఎవరో చెప్పారు ఇట్లా జరిగింది ఏది, ఎవరిని తెలియదు మా అమ్మ ఇట్లా అయిపోయిందని చెప్పి. ఆడ ఈ మబ్బులు ఎవరిని తెలియదంట అమ్మకి, అమ్మ చూడలేదు. ఇట్లా చూసి వచ్చి చూస్తే డబ్బులు చాలా పడింది. వదిలే మే హాస్పిటల్కి జరిగి వచ్చినాము. రక్తం అంతా ఇదంతా కారింది, ఇదంతా రక్తమా ఉంది. మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చూస్తే ఇట్లని చెప్పిమ్మ, ఇంకా ఎవరి పైన మాకు డౌట్ అంతా లేదు. ఇట్లంతా చెప్పి మాకు ఇంకా ఎవరి పైన డౌట్ అంతా లేదు.